అమ్మా దోశ అమ్మా. ఉండరా తెస్తున్నాను, హాలోపే తొందర. ఒరే అభిమన్యు, ఒక అమ్మగా నేను నీతో ఇది చెప్పకూడదు, అయినా చెప్తున్నాను, 10 దోశలు చాలా ఓవర్ రా. అమ్మా నీ కొడుగ్గా నేను ఇలా చెప్పకూడదు, అయినా చెప్తున్నాను, 30 ఏళ్ళగా నువ్వు దోశలు పోస్తున్నావు, ఒక్క దోశ కూడా సరిగ్గా ఇవ్వడం నీకు చేతకాలేదు. అదేరా నేను కూడా చెప్పేది, త్వరగా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వు. ఆ వచ్చేది కుక్కకి బిస్కెట్ వేసినట్టు వేస్తుంది చూడు, అప్పుడేరా ఈ అమ్మ గొప్పతనం ఏమిటో నీకు తెలుస్తుంది. ఏమిటి, రేపే పిల్లని చూడడానికి వెళదామా? పిల్లని చూడొద్దని నేను చెప్పలేదే, నయనతారా లాంటి అమ్మాయి ఉంటే చూడమనే చెప్పాను. పెట్రోమాక్స్ లైటే కావాలా బాబు? ఏ పెద్ద బల్బో, టార్చ్ లైటో, ట్యూబ్ లైటో ఇవేవి అక్కర్లేదా? ఒక అమ్మనై ఉండి నీకు ఇవన్నీ చెప్పకూడదు, అయినా కూడా చెప్తున్నాను, నీకు ఈ జన్మలో పెళ్ళి అవదరా పరా. నాకు పెళ్లి కాకపోతే నువ్వు జీవితాంతం దోశలేయాలి. అమ్మా ఇంకో 2 దోశలే. రే బావా సరిగ్గా టైంకి వచ్చావరా, వావ్ 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 రా. రే ఏంట్రా బావా ఇలా చిక్కిపోయో, ఏమైనా తింటావా? అనకొండ గుడ్డు ఆక్టోపస్ సూప్ ఉందా? భలే చెప్పావు బావా, భలే చెప్పావు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఫస్ట్ టైం కలవబోతున్నాను రా, లేట్గా వెళ్తే తప్పుగా అనుకుంటారా? బావా ఓ 3 దోశలు ఎక్స్ట్రాగా తిన్నాను, లైట్గా నిద్ర వస్తుంది. నీ ఫియాన్సీ మీటింగ్ని రేపు పెట్టుకుందామా? నేను నీ మొహం మీద 3 గుద్దులు గుద్దుతాను, ఫుల్ టైం నిద్రపో. డాక్టర్ మీటింగ్ ఈరోజు పెట్టుకుందామా? రా. నువ్వైనా త్వరగా పెళ్లి చేసుకుని 10 నెలల్లోపే మనవణ్ణో మనవరాలనో నా చేతిలో పెట్టరా? అమ్మా వీడికున్న స్పీడ్కి 8 నెలల్లోనే చేతిలో పెడతాయి. ఏంట్రా అమ్మ ముందు నువ్వు 6 నెలల్లో మనవణిస్తా? రే కొంచెం త్వరగా వెళ్ళరా. ఏంటి బావా నిన్ను నీ ఫియాన్సీని ఇంటర్వ్యూ చేయడం గురించి తెలుసుకుంటే టెన్షన్గా ఉందా? రే మాట మాటకి ఇంటర్వ్యూ అని అనకరా, ఇప్పుడేంటి జాబ్ లో చేసుకుని విదేశాలకు పంపిస్తున్నావా? ఇట్స్ ఎ రొమాంటిక్ మీటింగ్, ఇట్స్ కాల్డ్ డేటింగ్. బావా నువ్వు నీ ఫియాన్సీ విడిగా వెళ్తే అది డేటింగ్, నేను కూడా నీతో వస్తే దాని పేరు టెస్టింగ్. మావా నా లైఫ్ మ్యాటర్ రా, నీ ఇంటర్వ్యూని కొంచెం షార్ప్ గా ఫినిష్ చేయరా? ఆల్ ది బెస్ట్, లవ్ యూ మామా. ఒకే మాటతో ఇంటర్వ్యూను నేను షార్ట్ గా ఫినిష్ చేయగలను, ఆ టాలెంట్ నాకుంది. అయితే రేపే నీకు డైవర్స్ అయ్యి నా ముందుకు వచ్చి నిలబడితే నా మనసు ఎంత బాధపడుతుంది, దాని గురించి ఆలోచించావా? నేను వంటగదిలో ఒంటి చేత్తో పనిచేస్తూ బతకాలని డిసైడ్ అయిపోయావు, ఇక నేనేం చెప్పినా వింటావా? పోనీ. ఏంటి భయపడ్డారా బావా? భయపడిందిరా. బై ద వే ఐఎమ్ అభిమన్యు, ఆసుకి క్లోజ్ ఫ్రెండ్ని, నా గురించి ఫోన్లో చాలా చెప్పుంటాడే. ఏమీ చెప్పలేదే. ఏంట్రా ఏం చెప్పలేదా? మావా నేనే 4 సార్లు ఫోన్లో హలో అన్నాను అంతేరా. బావా గొప్పగా ఇంట్రడ్యూస్ చేయరా. వీడే నా ప్రాణ స్నేహితుడు అభిమన్యు, గోళీలాడుకునే వయసు నుంచే మేం బెస్ట్ ఫ్రెండ్స్. సెల్ ఫోన్ సిమ్ కార్డ్ లాగా మేమెప్పుడు కలిసే ఉంటాం. మా కుటుంబంలో వీడు ఒకడు. మా మొబైల్స్ లో సెకండ్ ఆ ఆసు, ఫస్ట్ ఆ అభిమన్యు. వీడే మనిషి చూడ్డానికే బండలా ఉంటాడు కానీ మనసు బట్టరు. ఏంటే మాట్లాడడం లేదు, భయపడిపోయినట్టుందిరా? అదే కదా ఇది బిగినింగ్ మాత్రమే, ఇంకా చాలా ఉంది, అంతా నువ్వే చూస్తావుగా. బావా నువ్వు చట్టుకుని మాట్లాడొచ్చి నేను అంతా ప్రిపేర్ చేస్తాను. మామా ఈజీగా. వాడెప్పుడు ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. మీరు మంచి ఫోటో స్టూడియోలో ఫోటో తీయించుకోరా. ఏ లేదు, ఫోటోల కంటే డైరెక్ట్ గానే అందంగా ఉన్నారు. అరే 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 అరే, ఏమండి ఇంకా వంగకండి, మెడబట్టేస్తోంది. సరే ఏం చూసి నా ఫ్రెండ్తో పెళ్లి కొప్పుకున్నారు? నా నాగచైతన్య పర్సనాలిటీ. సిస్టర్తో మాట్లాడుతున్నానా? మీరు చెప్పండి. మా అమ్మ నాన్నలకి నచ్చారు అందుకే నాకు నచ్చారు. ఒకవేళ రేపే మీ పేరెంట్స్ కి వీడు నచ్చకపోతే మీకు నచ్చకుండా పోతాడా? ఇలా గుళ్ళో అపశకునంగా మాట్లాడితే నాకు నచ్చదు. సో మీరు ఇంటికి దీపం ఇల్లాలు, నా ఫ్రెండ్ కూడా మీలాగే ఒక ఇంటి నియాన్ బల్బ్. సపోజ్ పెళ్ళయ్యాక మీకు వీళ్ళ ఫ్యామిలీకి సెట్ అవ్వలేదు, ఒక పెద్ద గొడవ, అప్పుడు మీరు వేరే కాపురం పెడతారా లేదంటే అడ్జస్ట్ చేసుకుని ఉమ్మడి కుటుంబంగా ఉంటారా? పెళ్ళైన తర్వాత ఆయన కుటుంబమే నా కుటుంబం కాబట్టి అడ్జస్ట్ చేసుకుని ఉమ్మడి కుటుంబంలోనే ఉంటా. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, మేము బాధలో ఉన్నా సరే, సంతోషంగా ఉన్నా సరే, లేదా నార్మల్ గా ఉన్నా సరే మందు కొడతాం, అందులో మీకు ఏమైనా ప్రాబ్లమా? రే ఇప్పుడు ఎందుకు రావన్నీ చెప్పండి సిస్టర్. అది మీ ఇద్దరి పర్సనల్ విషయం, అందులో నేను జోక్యం చేసుకున్నా.
ఆసు, నీ ఫియాన్సీ పాసు, నువ్వు ఈఎంఐనే పెళ్లి చేసుకో. నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడానికి అన్ని అర్హతలు మీకున్నాయి, ఎందుకంటే నా ఇంటర్వ్యూలో మీరు 100కి 100 సాధించారు. ఇంకే ఎంజాయ్ చేయరా. నువ్వెక్కడ ఫెయిల్ అవుతావని చాలా వర్రీ అయ్యాను, లక్కీగా నువ్వు పాస్ అయ్యావు. ఏంటి అతను ఇంటర్వ్యూ అంటున్నాడు, ఏంటిదంతా? మరేమనుకున్నావు, వాడు ఇంటర్వ్యూ చేసి నువ్వు పాస్ అయితేనే మనకు పెళ్లి, లేదంటే జరగదు. ఇక ఏ ప్రాబ్లమూ లేదు, మనకు పెళ్ళే డార్లింగ్.